मुख्यमंत्री के चंद्रशेखर राव तन फाम हाउस दाटी बैठक रावडं लेदनी बीजेपी राष्ट्र शाखा अध्यक्षुडु बंडि संजय कुमार अन्नारु। फाम हाउस चिदंबर रहस्यानी तलपिस्तुंदनी अंदुलो एं दाचि उंचारो तनिखीलु चेयाल्सिन अवसरं उंदन्नारु। सोदालु निर्वहिस्ते केसीआर फाम हाउस लो एदो ओकटि बयटपडुतुंदनी संचलन व्याख्यलु चेशारु। आदिलाबाद जिल्ला रैतुलु तननु कलिसिन संदर्भंगा पार्टी राष्ट्र कार्यालयंलो संजय कुमार मीडियातो माट्लाडारु। तानु लेनिदे तेलंगाण लेदन्न मुख्यमंत्री माटलनु प्रस्तावीस्तू ई रोजु तेलंगाण प्रजलु आयन लेनि तेलंगाणनु कोरुकुंटुन्नारनि एद्देवा चेशारु। చివరికి ఇప్పుడు ఆ రైతు ఇసుకపై ఉపన్యాసంలో అడ్మిట్ చేయడం జరిగింది. ఫీచర్స్ ఉన్నాయి, చనిపోయే పరిస్థితుల్లోనే కనీసం వెంటనే వైద్యం చేయించాలని చెప్పి బాయల శంకర్ గారు ఇతర రైతు సోదరులు అందరూ విజ్ఞప్తి చేసినప్పుడు కూడా కనీసం కనికరం లేకుండా ఇవాళ వివరించడం అంటే ఇంటర్ మూర్ఖత్వం ఇంకోటి కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తాడు? ఎవరి ఉద్దేశంగా పనిచేస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి? రైతు వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, విద్యార్థి వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, యువకుల వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, ఉద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, నిరుద్యోగ వ్యతిరేక విధానం అవలంబిస్తాడు, పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తున్నాడు. ప్రగతి భవన్ రాడు, ప్రగతి ఫామ్ హౌస్ విడిచి రాడు. నిజంగా చెప్తున్న ఫామ్ హౌస్ లో దాచుడు ముఖ్యమంత్రి మొత్తం ఫామ్ హౌస్ లో ఏదో చెక్ చేస్తే మాత్రం ఏదో దొరుకుతుంది, నిధి దాచుకున్నాడు ముఖ్యమంత్రి. పక్కా ఉన్నది ఫామ్ హౌస్, ఫామ్ హౌస్ దాటి అసలు అప్పుడప్పుడు ఫామ్ హౌస్ చెక్ చేసుకొని వస్తున్నాడు. ఆయన ఉన్న నిధి ఉన్నదా పీకిద్దా అని చెప్పి దోసుకపోయినా చెప్పి నాకు అనుమానం వస్తుంది. ఫామ్ హౌస్ లో తనిఖీలు చేస్తే ఏదో బయటపడుతుంది మొత్తం అయితే. అందుకే రైతుల మీద కాదు, ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పోలీసులు పనిచేసేది. డీసీపీ గారు వెంటనే వెళ్లి ఫామ్ హౌస్ చెక్ చేయండి, చూద్దామని దొరికితే ప్రజలకు వస్తాం. రైతుల మీద దాడులే, భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాడి. ఇవాళ తోకల శ్రీనివాస్ రెడ్డి గారు కార్పొరేటర్ మైలాదొరపల్లి గతంలో సాక్షాత్ అక్కడ ఎమ్మెల్యే దాడి చేశాడు. ఈ రోజు అభివృద్ధి పనుల కోసమని ఆ కార్పొరేటర్ స్వయంగా పర్యవేక్షణ కోసం పోతే టీఆర్ఎస్ పార్టీ గుండాలు దాడి చేశారు. నాకు ఫోన్ చేసి ఓపిక అవుతామని చెప్పిన, తిరిగి దాడి చేయడం పెద్ద సమస్య, పెద్ద ఇష్యూ కాదు. మాకు తిరిగి దాడి చేయడం సత్తా మాకు ఉన్నది. ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుడు గల్లి గల్లో తిరగకుండా అడ్డుకునే దమ్ము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఉన్నది. కానీ మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నాం, మేము శాంతి భద్రత కాపాడాలి మాకు ఆలోచన ఉన్నది. 2020లో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని ఒక తపన మాలోపడుతున్నది, పేదలకు న్యాయం చేయడానికి, కార్యకర్తలకు న్యాయం చేయడానికి. ఆ దృష్టికోణంతో ఆలోచిస్తుంది తప్ప మిమ్మల్ని అడ్డుకోవడం పెద్ద ముచ్చట కాదు. భారతీయ జనతా పార్టీకి తూగల శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్ మీద దాడి చేస్తారు, గతంలో దాడి చేస్తే నామమాత్రం చర్యలు తీసుకున్నారు కాబట్టి తిరిగి బరి జగించి దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా యూనిట్లో మాకు ఉద్యోగాలు లేవు, ఉస్మానియా యూనిట్లో సమస్యలు ఉన్నాయి, ఉస్మానియా యూనిట్ ఐసీయూలో ఉన్నది, కనీస సౌకర్యాలు లేవు, వీసీ లేడు. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి వేసే గడ్డ ఉస్మానియా గడ్డ, దాన్ని ప్రశ్నిస్తే అక్కడ విద్యార్థి మీద దాడి చేస్తాడు. అంటే దాడులు చేసి ఒక భయానక వాతావరణం సృష్టించి దౌర్జన్యాలు చేసి అరాచకాలు చేసి అన్నిటినీ కప్పిపుచ్చి వాళ్ళ పాలన కొనసాగించని చెప్పి ఈ రాష్ట్ర మూర్ఖత్వ ముఖ్యమంత్రి దగుల్బాజీ దగాగోర్ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తా ఉన్నాడు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు ఇస్తామన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమే ఎందుకు ఇస్తలేడు? 2018 డిసెంబర్ లో అధికారంలోకి వచ్చినాను, 2 సంవత్సరాలైంది, 24 నెలలైంది. నువ్వు ఒక్కొక్క నిరుద్యోగికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 72000 రూపాయలు బాకీ ఉన్నాడు, పక్కా చెల్లించాల్సిందే. ఒక్కొక్క నిరుద్యోగికి 72000 రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చెల్లించాల్సిందే, వాళ్ళ అకౌంట్ లో వేయాల్సిందే. ఇది మేమిచ్చిన మాట కాదు, నువ్వు ఇచ్చిన మాటనే. ఆ నోరా తాటి మాట నా చే నో రేస్తా వద్దాలే.
చెల్లించాల్సిందే. రెండు వేల ఇరవై మూడు ఎన్నికల వరకు చెల్లించకుంటే సారిచ్చిందా పక్క పత్తి నిరుద్యోగి పెళ్లికి ఇచ్చారట. నువ్వు 272,000 రూపాయల విషయంలో ప్రశ్నిస్తాడు. నువ్వు చెల్లించకుంటే నీ ఎమ్మెల్యేలను ఓడగొడతారు, వాళ్ళకే పెన్షన్ ఇస్తారు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మరి ప్రశాంతమైన వాతావరణంలో మేము ఆందోళన చేస్తుంటే మమ్మల్ని కట్టడి చేసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తాడు. ఏం జరిగింది ఆదిలాబాద్ లో? నువ్వు బహింసాలో హిందువుల మీద దాడులు జరిగితే, హిందువుల ఇళ్లను దగ్ధం చేస్తే, హిందూ యువకుల మీద దాడులు చేస్తే కనీసం నిల్వ నిలకుండాటువంటి ఇళ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళని అడ్డుకోకుండా ఇవాళ అక్కడ బహింసాలో హిందూ యువకుల మీద నాన్ అవైలబుల్ కేసు పెట్టి జైలు పంపితే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది? ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో ఎంఏ పార్టీ గుండాలు ఇలా విచ్చరుగా దాడులు చేసుకు వాళ్ళ వాళ్ళు దాడులు చేసుకుంటారు. మేము జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రం ప్రశాంతంగా లేదు, అంతర్గతంగా అశాంతి నెలకొన్నది. టీఆర్ఎస్ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఉంటే టీడీపీలు ఎంఏ పార్టీని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోసము. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారింది. దీనికి నిలువెత్తు నిరసం నిన్న ఆదిలాబాద్ జరిగిన కాల్పుల సంఘటన. ఎట్లొచ్చినాయి తుపాకులు, వెపన్స్ ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చింది లైసెన్సు? లైసెన్స్ లేకుండా తుపాకీ అలా వెపన్ ఏ విధంగా వాడు ఉపయోగిస్తున్నాడు? మళ్ళా పోతారు, నా పోతారు, కేసు బుక్ చేస్తారు, ఇంట్రాగేషన్ ఉంటది, ఇన్వెస్టిగేషన్ ఉంటది. మళ్ళా తుపాకీ కాల్పుల సంఘటన ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇలా మేము మాట్లాడితే వాళ్ళు మతతత్వం అంటారు, మత విద్వేషాలు రగిలిస్తామంటారు. ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విధ్వంసాలు సృష్టిస్తున్నది, మత కొలాలు జరుగుతున్నారు. వాళ్ళ ఆదిలాబాద్ లో జరిగిన సంఘటనకి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, సమాధానం చెప్పాలి. విపక్ష ఎట్లొస్తున్నాయి? గుండాలకు లైసెన్స్ ఎట్టిస్తున్నారు మీరు? ఏ విధంగా ఎందుకు పెంచి పోషిస్తున్నారు వాళ్ళను? ఎవరి కోసం పనిచేస్తుంది ఎంఏ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి ఉద్దేశాన్ని పనిచేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ ఎంఏ పార్టీ వాళ్ళ? ఎందుకు కొమ్మ కాస్తున్నారు ఎంఏ పార్టీకి? టీఆర్ఎస్ పార్టీ సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ కు. కాల్పుల సంఘటన జరిగితే కనీసం ఇద్దరు స్పందించారు, హోంమంత్రి స్పందించాడు, ముఖ్యమంత్రి స్పందించాడు. అంత పెద్ద సంఘటన చిన్న సంఘటన చిత్రీకరించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. స్పందించాల్సిన స్పందించాడు, ఎవి స్పందించద్దో వాటి మీద స్పందించి దానికి భూసిగిస్తాడు, పెద్ద సంఘటన చిత్రీకరిస్తాడు. దాన్ని కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నమవుతున్నది. తుపాకులతో మారాయిలతో ఎంఏ పార్టీ రెచ్చిపోయి విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నది. దానికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వత్తాసు వల్తున్నది. రాష్ట్ర పోలీసులకు తెలంగాణ పోలీస్ చాలా పవర్ఫుల్ పోలీస్, శక్తివంతమైన పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు అంటే ఐపీఎస్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో శక్తివంతులు కాదా? వాళ్ళకి ఆ స్తోమత లేదా? వాళ్ళకి ఆ ధైర్యం లేదా? వాళ్ళ మీదకి రాష్ట్ర ముఖ్యం నమ్మకం లేదా? ఫస్ట్ తనకు చెంచా గిరియడానికి అక్రమంగా అడ్డదారిలో వేల కోట్ల ఆస్తులను సంపాదించి పెట్టడానికి పెట్టే ఉద్దేశంతో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారులకు అలా తిరిగి బాధ్యత పైపడం వల్లనే తన గుండాలు రెచ్చిపోతున్నారు. దాని ద్వారానే తిరిగి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని చెలాయించే ప్రయత్నం చేస్తున్నది. ఇది పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఐపీఎస్ అధికారులను కించపరచడమే, అవమానాలకు గురి చేయడమే. దేనికోసం నీ పదవి విరమణ పొందిన అధికారులు వినియోగిస్తున్నాను, ఉపయోగించుకుంటున్నావు? ఎవరి కోసం పనిచేస్తున్నారు వాళ్ళు? నీ మోచేతి నీ దాడడానికి, నీ కొమ్ము గాడడానికి, అక్రమంగా నీకు ఆస్తులు కూరబెట్టడానికి మాత్రమే పనిచేస్తున్నారు వాళ్ళు. ఇతర పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ అధికారులు పనిచేస్తున్నారు. వాళ్ళకి తిరిగి పోస్టింగ్లు ఇస్తావు నువ్వు. చాలా మంది ఐపీఎస్ అధికారులు బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం
రాజ్యాంగం లూప్లలో ఓతనే బాగుంటుంది బాగుంటుందని చెప్పి పనిచేస్తున్నారు. అందుకే ధైర్యంగా నిశ్చితగా ఇవాళ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అధికారులు స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వహించే ప్రయత్నం చేస్తలేరు. స్వేచ్ఛనిస్తలేదు ప్రభుత్వము, కట్టడి చేస్తున్నది, బెదిరించే ప్రయత్నం చేస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య ఉత్పన్నం అవుతున్నది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రజలు కూడా ఆలోచన వచ్చింది, ప్రజలు గుర్తిస్తున్నారు, గమనిస్తున్నారు, గ్రహిస్తున్నారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం సోయి లేకుండా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి సోయిలోకి రావాలి, ఈ విషయాన్ని స్పందించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దానికి ముఖ్యమంత్రి స్పందించాలి. ముఖ్యమంత్రి స్పందిస్తే మేము కూడా స్పందిస్తాం. జైలు కోవడానికి ముఖ్యమంత్రి భయపడే పోయి పోయి పొడ్లు దళ్ళ వంగి దళ్ళ పెడుతున్నాడు. ముఖ్యమంత్రికి అనేక అధికారం ముఖ్యం కాదు. ఇప్పుడు జైలు కోవడం ఉండడం ముఖ్యం, ఆయన కుటుంబం జైలు కోవడం ఉండడం ముఖ్యం అనుకుంటాను నేను. సరే గుళ్ళు గోపురాలు చెబుతూనే మాకు 48 గెలిపించండి. హైదరాబాద్ లో 40 డిజన్ల గుళ్ళు గోపురాల గురించి మాట్లాడుతూనే గెలిపించారు. భారతీయ జనతా పార్టీకి అభివృద్ధి ముఖ్యమే, ఆత్మ గౌరవం కూడా ముఖ్యమే. స్పందించే బాబు స్పందించారు. ఎవరు పడితే వాడు మాత్రం స్పందించేటువంటి స్థాయిని అది కాదు. చోటపడ్డ నాయకులు రాజకీయాలు ఒక మంచి వాతావరణం రాజకీయాలు చేయాలి. నోరు దాటి ఏది పడుతుంది మాట్లాడి తరిమి కొడతాము అధ్యస్తామంటే మొన్న దుబ్బాకులు తరిమి కొట్టిర్రు, జిహెచ్ఎంసీలు తరిమి కొట్టిర్రు, నెక్స్ట్ నాగార్జునసాగర్లో తరిమి కొడతాం, 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తరిమి కొడతాం, వరంగల్ కార్పొరేషన్ తరిమి కొడతాం, సిద్దిపేట కార్పొరేషన్ తరిమి కొడతాం, ఖమ్మం కార్పొరేషన్ తరిమి కొడతాం, నకరికలు తరిమి కొడతాం. పారిపోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఇందులో మంది చెప్పింది అదే. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1000 కోట్ల రూపాయలు, 2 లక్షలకు పైగా తెలంగాణ రాష్ట్రానికి నిలువల లేని పేదోలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోనే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 లక్షకు పైగా ఇళ్లను నిర్మించామని చెప్పి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిధులు 7 పోయినాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఏం చేసింది? ఎటు దారి మళ్ళించింది? ఎన్ని ఇళ్లు నిర్మించింది? అందుకే ఎన్నో చెప్పినా మేము ఇలా మంత్రులు ఒక్కొక్కరు బయటకు వస్తుంది పాపం. వాళ్ళ ఆవేదన బయటకు చెప్తున్నారు పాపం. వాళ్ళ తప్పు పడతలేదు వాళ్ళ మేము. వాళ్ళ ఆవేదన బయట చెప్పుకుంటున్నారు. ఇల్లు కట్టిస్తామని హామీ ఇస్తాం, ఇక్కడ ఇల్లు కట్టిస్తాం, ప్రజలు నిలుస్తారు కాబట్టి కుండబద్దం అంటే చెప్పిగా కావని చెప్పి ఇన్నారు. నాలుగున్నర 48 గెలిచాం ఇప్పుడు నెక్స్ట్ ఏం గెలిస్తాం? 119 గెలుస్తాం. అది గుర్తుంచుకోవాలి. అహంకారం గర్వము ఉంటే అంటే 4 గెలిస్తే గాల్లో గెలిచామన్నారు. మరి ఇప్పుడు జిల్లా గెలిచారు మీరు హైదరాబాద్ లో? మేము గాల్లో గెలిచామా? మీకు గాల్లో కొట్టుకపోయారా? అంటే ఆ గాల్లో కొట్టుకోవడానికి, తెలంగాణ గాల్లో కొట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి వాళ్ళు. అందుకే ఈ రిటైర్మెంట్ అయిన ఉద్యోగులను పక్క పెట్టి, వాళ్ళు పక్క పెట్టి నిక్కచ్చిగల ధైర్యం ఉన్నటువంటి అధికారులు తీసుకొస్తే పక్క ఫామ్ హౌస్ చెక్ చేస్తారు. నిధులు ఏమో లేవు. అందుకే అప్పుడు పోయి చెక్ చేసుకుంటున్నారా? నిధులు వాళ్ళ ఫామ్ హౌస్ మేము నిధులు పెడతామన్నా? మాకు అనుమానం వస్తున్న నిధులు చెక్ చేయాలి. అందుకే ఊకే పోతుంటే ఆయన ప్రగతి భవన్ దగ్గర వరదలు వస్తే రాడు బయటికి, హైదరాబాద్ వరదలు వస్తే రాడు, కోవిడ్ సందర్భంగా రాడు. కానీ ఫామ్ హౌస్ మాత్రం ఊకే పోతుంది. అందుకే ఓడొస్తుంది మాకు. పక్క పెడతాం, పక్క పెట్టుడే రాసి పెట్టుకున్నాను అది.
టైం వస్తుంది, తప్పకుండా తనకి విచారణ జరుగుతుంది, జైలు పోతాడు. ఇప్పుడు మీకు నాకు భయం కాదు, ఆయనకే భయం అవుతుంది, అందుకే వేయండి. వంగి వంగి దళ్ళలు పెట్టచ్చు, అందుకే చెప్తున్నా పొరుగు దళ్ళ పెట్టా, జైలు పోక రప్పదు. ఎన్నికల ముందు, ఎన్నికల ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇలా రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటే పాపం ఆయనే ఈయనే ఇద్దరు అదే పేరు. భాగ్యలక్ష్మి దేవాలయం, భాగ్యలక్ష్మి దేవాలయం పాకిస్తాన్ లో ఉంది. భాగ్యలక్ష్మి దేవాలయానికి పోయి పాకిస్తాన్ ఇండియా కుట్రలు పెట్టిస్తా అని చెప్పన్నారు. ఇలా భాగ్యలక్ష్మి దేవాలయం భాగ్యనగర్ లో ఉంది, అది శక్తివంతమైన దేవాలయము అని చెప్పి నిరూపించిన వాళ్ళు భాగ్యనగర్ ప్రజలు నిరూపించారు ఎన్నికల సందర్భంగా. మేము మత విద్వేషాలు తగిలించే ప్రయత్నం చేస్తే 40 మేమేందుకు గెలుస్తాము? 99 నుంచి 58 ఎందుకు వచ్చినాడు? మేము 4 నుంచి 48 ఎందుకు వచ్చినాం? ఇంకా గెలుచుకోలేం. స్వేచ్ఛగా నిబంధనలకు అనుగుణంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇంకా గెలుచుకోలేం. మేము మరి టీఆర్ఎస్ పార్టీ భయానక వాతావరణం సృష్టించింది. మత విద్వేషాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతాయి, శాంతి భద్ర సమస్య వస్తాయని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి నిజమైన ప్రజలందరూ కూడా ఓటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం టీఆర్ఎస్ చేసింది. దాని విజయవంతమైంది టీఆర్ఎస్ పార్టీ. సరే, ప్రజలు నిర్ణయిస్తారు, వాళ్ళ పార్టీ అధికారం రాలేదు ఫస్ట్. వాస్తవానికి లేదు, కేసీఆర్ లేకుంటే తెలంగాణ అందుకే ప్రజలు భావిస్తారు ఇవాళ, అందుకే లేకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు. కేసీఆర్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు, కేసీఆర్ లేని తెలంగాణ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు. అందుకే అన్ని అనుభవించినప్పుడు అన్ని బాధలు భరిస్తున్నాడు. కేసీఆర్ లేని తెలంగాణ కోసం ప్రజలు చూస్తున్నారు, అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమనే భారతీయ జనతా పార్టీకి అండగా ప్రజలు ఉంటున్నారు.